ज्ञया प्राप्यते फलं कर्म किं परं कर्म कृतिमहोदधौ पतनकारणं फलमशाश्वतं गतिनिरोधकम् ईश्वरार्पितं नेचया कृतं चित्तशोधकं मुक्तिसाधकं कायवाङ्मन कार्यमुत्तमं पूजनं जपश्चिन्तनं क्रमा षधीयुक्तसेवनम् अष्टमूर्तिभिदेवपूजनम् उत्तमस्तवा उच्छमन्दता चित्तजुञ्जपा ध्यानमुक्तम्

ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం ఆత్మయా ఆత్మనిష్టత ఈ ఇరవై ఆరో శ్లోకంలో ఏ ఉపనిషత్తుల యొక్క మహావాక్యాలు అయితే మనకు బోధపరుస్తున్నాయో వేదం ద్వారా తత్వమసి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ చిట్ట చివరకు అహం బ్రహ్మాస్మి ఈ ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో కేవలం ఈ ఉపదేశాలు వాక్యాలు కావి తెలుగులో రాస్తే అయమాత్మ బ్రహ్మ అంటే అకారము ఎకారము తకారము దానికి మాపూళ్ళు ఇవన్నీ తెలుగు అక్షరాలుగానే కనపడతాయి తెలుగులో రాసుకున్నప్పుడు తెలుగు అక్షరాల్లాగా ఉంటాయి కానీ దీని వెనక సాధన చేసినటువంటి రహస్యం దాని వెన దానిలో దాచిపెట్టారు ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వైర్ అంటే అది ఏ ఈ అనేది ఒక ఆల్ఫాబెట్ ఎం అనేది ఆల్ఫాబెట్ సి అనేది ఒక ఏ టూ అనేది ఒక సింబల్ అది సిలబుల్ ఇన్ని ఇదే కానీ దాని వెనక ఒక ఈ సృష్టికి సంబంధించినటువంటి రహస్యమే దాగుంది ఆ అలాగనే అహం బ్రహ్మాస్మి అనేది జపం వరకు పరిమితం అవ్వకూడదు చాలామంది ఏంటంటే అహం బ్రహ్మాస్మి జపం చేయండి అని అంటారు అహం బ్రహ్మాస్మి అనేది జపం ఏమిటి చెప్పండి ఓం నమ శివాయ ఎలాగనో ఓం నమో నారాయణ ఎలాగనో ఇది కూడా ఒక జపం అయిపోతుంది జపము దేనికి అంతఃకరణ శుద్ధికే కానీ జ్ఞానానికి కాదు మోక్షానికి కాదు అందుకనే నీ నామముచే నా మది నిర్మలమయ్యున్నది జ్ఞానము సగరాధ సుజ్ఞానమోసగ సగరాధ నామం చేసిన నామది నిర్మలంగా ఉంది ఇప్పుడు జ్ఞానం చెప్పనంట కాబట్టి ఇక్కడ కూడా ఈ మహావాక్యాల్ని కేవలం ఏదో ఉపదేశ వాక్యాలంటే మళ్ళీ అదేదో చెవులో చెప్పి ఇది రోజు నూట ఎనిమిది సార్లు చేయి అన్నట్టుగా కాదు ఈ మహా మహావాక్యాలు ఈ మహావాక్యాలన్నీ కూడా అనుసంధానం చేయవలసినటువంటి మహావాక్యాలు లోపల ఆ స్థితిలో నిలబడి ఆ స్వరూప చింతన చేస్తూ ఈ మహావాక్యాల్ని సాధన చేయాలి ఆ సాధన చేసేటప్పుడు ఒక్కొక్క స్థాయి మహావాక్యం చెప్తుంది ఏమిటనంటే మొట్టమొదటి స్థాయి ఏమిటనంటే ప్రజ్ఞానం బ్రహ్మ ఆ పరమాత్మ ప్రజ్ఞాన స్వరూపం దాన్నే ముండకో మాండుక్యోపనిషత్తులో పరమాత్మ గురించి చెప్తూ నా ప్రజ్ఞం నా ప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం ప్రజ్ఞానగణం అప్రజ్ఞం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే ఆత్మ సవిజ్ఞేయ పరమాత్మ ప్రజ్ఞానగణం అంటే జ్ఞానస్వరూపమే ఆ పరమాత్మ అన్నప్పుడు సత్యమే పరమాత్మ అన్నప్పుడు జ్ఞానమే పరమాత్మ అన్నప్పుడు పరమాత్ముడు జ్ఞానస్వరూపము అని గుర్తించాలంటే వీడు జ్ఞానమై ఉండాలి వీడి జ్ఞానం ఉండాలి వీడికే జ్ఞానం లేదనుకోండి పరమాత్ముడు జ్ఞా స్వరూపము జ్ఞానమే పరమాత్మ అనేది గుర్తించలేము కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మ అన్నప్పుడు ప్రజ్ఞాన ఘనరూపమై ఉండేటువంటి ఆ పరమాత్మ ఆ పరమాత్మతత్వాన్ని గుర్తించాలంటే వీడికి ప్రజ్ఞానం ఉండాలి కొంత ప్రజ్ఞానం కాకపోయినా జ్ఞానమైనా ఉండాలి అందుకనే మనకు ఉపనిషత్తుల్లో వేదమంత్రాల్లో కూడా సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానతపి జానతు సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానం ఉపక్లుప్తం శ్రేయో వశీయ భూతం చిత్రకేతు ప్రభానాభాన్ సంభా జ్యోతిష్మాగస్తపన్ అంటుంది సంజ్ఞానం ప్రజ్ఞానం విజ్ఞానం జానతభిజానూ సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం సమస్తము తనలో జరుగుతున్నటువంటి సకల విన్యాసాలని సాక్షి మాత్రంగా గుర్తించగలిగే ఆ మూలంలో నిలబడ్డప్పుడు ఇదంతా ఈ విశ్వమంతా కూడా ఎలా ఉంటుంది తెలుసండి ఇంత పెద్ద మట్టి ముద్ద తీసుకుని దాంట్లో ఒక రేణువు తీసుకుంటే మనకు ఆ రేణువు ఏమన్నా ఉందే అసలు ఉనికి అలా అయిపోతుంది ఈ జ్ఞాని దృష్టిలో ఆ స్వరూపం దగ్గర ఆ మూలం దగ్గర నిలబడ్డప్పుడు ఈ విశ్వమంతా అలా అయిపోతుంది ఇదంతా కల్పన అందుకనే దక్షిణామూర్తిస్తోత్రం ఆయన అంటారు విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గత పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్ కురు ప్రబోధసమయే స్వాత్మా నమే వాద్వం తస్మై శ్రీ గురుమూర్తమ శ్రీదక్షిణామూర్త విశ్వం దర్పణ దృశ్యమాన దృశ్యమానగరీ తుల్యం నిజాంతర్గతం బయట నాకు భర్త అనేటువంటి వ్యక్తే కనిపిస్తున్నాడు భర్త లేడు కానీ భర్త ఎక్కడున్నాడు నిజాంతర్గతం లోపలుంది బయట లేడు బయట మనిషే భర్త ఎక్కడున్నాడు ఇక్కడ నాకు అతనితో పడట్లేదు వదిలేస్తాను వదిలించుకున్న తర్వాత ఏమవుతుంది కొంతకాలం తర్వాత ఏమండి ఎలా ఉన్నారంటే వదిలేస్తాను భర్త అనేటువంటి వాడు వాడి మీద లేదు ఇంకా అయిపోయింది కట్ చేస్తాను ఇక్కడ మనిషి ఉంటాడు ప్రపంచంలో కానీ నాలో భర్త లేడు అతనికి నాకు ఏ సంబంధం లేదు కాబట్టి ప్రపంచంతో సంబంధం పెట్టుకునేది ఇక్కడే కాబట్టి నిజాంతర్గతం బయట ఏం లేదు బయట ఒటిదేహే పదార్థమే అది కాలక్రమంలో పుడుతుంది పోతుంటుంది కానీ అసలు బంధం ఎక్కడ అసలు సంబంధం ఎక్కడ నిజాంతర్గతం అయితే ఈ లోపల నిజమైనటువంటి బంధం ఏర్పరచుకున్నాం కదా ఇది దేనివల్ల కలుగుతుంది ఇది పశ్యన్ ఆత్మని మాయయా బహి ఇవ ఉద్భూతం యథా నిద్రయా నిద్రపోతున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది హాయిగా ఆ ప్రపంచం ఈ ప్రపంచం స్వప్నంలో ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి మనకేమనిపిస్తుంది ఆ స్వప్నం నాకంటే వేరనిపించి ఆ స్వప్నం కూడా ఎలాంటిది బాంబే తయారవుతుంది అందులో నేను నడుస్తూ ఉంటాను నేను పానీపూరి తింటుంటాను చాటు తింటుంటాను అక్కడ ఆ బీచ్ దగ్గర మెరైన్ డ్రైవ్ దగ్గర అలా తిరుగుతూ ఉంటాను అక్కడ కారులో తిరుగుతుంటాను నేను ఉంటాను ప్రపంచము తయారవుతుంది అందులో నేను తిరుగుతూ ఉంటాను అంటే ప్రపంచాన్ని తయారు చేసుకున్నది నేనే అందులో ఒక రూపంతో ఈ శరీరాన్నితో ప్రవర్తించేది నేనే ఈ ప్రపంచాన్ని ఆ శరీరంతో తిరిగే నన్ను అన్నింటినీ అనుభవించేది ఎవరు నేనే కాబట్టి అన్నిటికీ కర్త కారయిత ప్రేరక అనుమోదక అన్నీ నేనే కాబట్టి పశ్యన్ ఆత్మని మాయయా బహి ఇవ ఉద్భూతం యథా యథానిద్రయక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమే ద్వయం ఒకసారి మనం కళ్ళు తెరవగానే స్వప్నం ఎలా అయితే పడిపోయి మెలకులో ఇదంతా వాస్తవం అనిపిస్తుందో అలాగనే లోపల మనం కూడా చాలా నిద్రపోతూ ఉన్నాం అందుకనే ఉపనిషత్తు అంటుంది అనాది మాయయా సుప్తహ జీవ అంటుంది మనం ఇంకా నిద్రపోతూనే ఉన్నాం ఇంకా అసలు వాస్తవానికి కళ్ళు తెరవలేదు వాస్తవాలన్నింటినీ ఎదురుకుండా పెట్టుకుని వాటితోటి గందరగోళం అవుతున్నాం పాత్రలన్నీ నెత్తిమీదేసుకుని తిరుగుతూ ఉన్నాం ఇప్పుడు చూడండి ఎవరో ట్రైన్లో వెళుతున్నాం అనుకోండి టీ కావాల్సి వచ్చింది అనుకోండి అతను ఏమని పిలుస్తా అబ్బాయి టీ అబ్బాయి ఇట్రా అంటాం వాడి పేరు టీ అబ్బాయా చెప్పండి టీ అబ్బాయా వాడి పేరు టీ అబ్బాయి ఇట్రా టీ అంటాం వాడు వస్తున్నాడు టీ ఇస్తున్నాడు ఎందుకు వాడికి ఆ పేరు పెట్టారు టీ ఇస్తున్నాడు టీ అమ్ముతున్నాడు కాబట్టి అర్థమైందే ఇప్పుడు రిక్షాతున్నాడు ఏమిడి రిక్షా వారు ఇలా రండి రిక్షా అబ్బాయి ఇలా రా అంటాం ఏమంటే ఆటో అబ్బాయి ఎరా అంటాం ఇది ఆటో అబ్బాయి రిక్షా అబ్బాయి టీ అబ్బాయి ఏంటిది ఆ వృత్తి వాడికి ప్రతీక ఆ వృత్తిని వాడి మీద పెట్టి మనం పిలుస్తున్నాం నిజానికి వాడు ఆటోవాడు కాదు వాడు కాదు టీ వాడు కాదు మనిషి వృత్తిని పెట్టి పిలుస్తున్నాం అర్థమైందే కానీ మనం అంతవరకే పరిమితం అవ్వట్లేదు వాడంతటా వాడే వాడి మీద వాడే టీ అబ్బాయిని నేను టీ అబ్బాయి నేను టీ అబ్బాయిని పెట్టుకున్నాడు వాడు నేను రిక్షావాణిని నేను రిక్షావాణిని పెట్టుకున్నాడు అలాగనే నేను కూడా అసలు ఆ నేను అనే మూల తలంపు లేచిన తర్వాత అది అన్ని ద్వైతాలు అన్ని రకాల పెను బంధాలన్నీ పెనవేసుకున్న తర్వాత నేను ఇదే అని ఆరోపణ పెట్టుకుంది అది పొరపాటు వాస్తవానికి ఆ నేననే తలంపు కూడా మూల తలంపు కూడా ఆ వాస్తవం ఆ తలంపుని కూడా తొలగించి చూస్తే మూలంలో నిలబడి చూస్తే ఏమీ లేవు ఆ నేను అనే మూల తలంపులో తలంపుని తొలగించి మూలంలో నిలబడి చూస్తే ఆ తలంపు కూడా ఎలా ఉంటుంది తెలుసండి అవాస్తవం అవాస్తవం బాగా అవగాహన ఉన్నవాడు ఏం చేస్తాడంటే అబ్బాయిలారా టీ కొద్దిగా ఇవ్వు అని అంటాడు టీ అబ్బాయిని పిలవక్కర్లేదు టీ అబ్బాయిని పిలిస్తే వస్తాడు కానీ అతనికి కనిపించిన అబ్బాయిలారా టీ కొద్దిగా ఇవ్వు అని అంటాడు అలాగని ఇక్కడ కూడా వీ డోంట్ నీడ్ టు బీ టెయింటెడ్ బై ద రోల్స్ దట్ వీఆర్ ప్లేయింగ్ మనం పోషించే పాత్రలన్నీ ఏమీ ముట్టుకోక్కర్లేదు అలా నిర్లిప్తంగా మనం సాక్షి మాత్రంగా మన మన స్థితిలో ఉండి ఆ తలంపు ఏదైతే లేస్తుందో లేచిన తలంపు ఏదేదైతే నాది నాది అని లోపల గుర్తిస్తుందో ఆ గుర్తించిన తర్వాత శరీరంతో పూర్తిగా మమేకమై చేతనత్వాన్నిచ్చి శరీరంతో ప్రవర్తిస్తుందో వాటిని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే లోపల నేను అనే యథార్థమైంది అంటే తలంపులు లేకుండా ఏదైతే స్వరూపమై ఉందో తత్వమై ఉందో అక్కడ నిలబడగలిగితే ఇక్కడ అంటారు ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం ఆత్మనిర్ద్వయాత్ నిష్ఠత అసలు ఈ భేదం లేదండి ఇక్కడ ఇప్పుడు సపోజ్ నేను అనే తలంపుకి నేను అనే మూలానికి ఏమిటి తేడా ఏం తేడా మూలానికి నేను అనే తలంపుకి ఏమిటి తేడా చెప్పండి మూలానికి నేను అనే తలంపుకి చూడండి లోపల అది లోపల ఉన్నటువంటి ఆ మూలం ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యానికి ఆ తలంపుకి తేడా ఏంటి ఏమిటి తేడా కల్పన నేను అనేది ఒక కల్పన జరిగింది నీటికి బుడగకి తేడా ఏంటి నీటికి బుడగకి తేడా ఏంటి ఏమీ తేడా లేదు బుడగే నీరు బుడగని మీరు ఎక్కడ ముట్టుకున్నా నీరే అసలు నీరు లేకపోతే బుడగ లేదు నీరే అది కూడా కాకపోతే బుడగలా కొద్దిగా ఉబ్బెత్తుగా అక్కడ ఒక తలం ఏర్పడింది ఒక ఉపాధి ఏర్పడింది ఒక భావం కలిగింది అక్కడ కానీ మన దృష్టి సమంగా ఉండే నీటి మీద ఉండదు ఉబ్బెత్తుగా ఎత్తుపళ్ళంగా దాని మీదకి వెళ్తుంది మన వంకర బుద్ధి అది అలాగనే మన స్వరూపంలో మనం ఉండలేము స్వరూపము కాని అతత్వంలో అది కనుక తలంపై ఏర్పడితే అక్కడికి దిగుతాం మనం అర్థమైందా మీకు కాబట్టి ఇక్కడ మహర్షి అంటున్నారు ఆత్మ సంస్థితి దర్శనం నేను మూలంలో కనుక స్థితుణ్ణైతే ఆ ఆత్మ సంస్థితున్నైతే దర్శనం ఆత్మ నిర్ధయాత్ ఆత్మనిష్టత ఇక్కడ ఆత్మ అనే పదం వాడారాయన మొత్తం ఉపదేశసారానికి ఆత్మ అనే శబ్దం ఎక్కడ వాడారు ఇరవై ఆరో శ్లోకల్లో వాడారు ఇంతవరకు ఆయన ఆత్మ పదం వాడలేదు పదమే వాడలేదు కావ్యకంఠ గణపతి ముని ఇలాంటి మహామహా పండితులందరూ కూడా జగదీశ్వర శాస్త్రులని కానీ లేకపోతే వీళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క శాస్త్ర చింతన చేసి అందుకోలేక ఎక్కడో ఒక హ్యాంగప్ ఉంటే అంతటి పండితులు కూడా ఆయన దగ్గరికి వచ్చి మోకరిళ్ళి ఒక్క మాటతో వాళ్ళకి మొత్తం అజ్ఞానం పడిపోయేది ఒక్క మాటతో అజ్ఞానం పడిపోయేది ఒక్క అగ్గిపుల్ల గీసి వేస్తే ఎన్ని లక్షల ఎకరాల గడ్డినైనా ఒక్క అగ్గిపుల్లతో కాల్చేయచ్చు అలాగనే రమణ మహర్షి గారి దగ్గర ఒక్కటే అగ్గిపుల్ల నేనెవరు బస్ కావ్యకంఠ గణపతి ముని అంటే సామాన్యం కాదండి మొత్తం సకల శాస్త్రాలు ఆయన నోట్లో నిలబడి ఉంటుంది అంత మహా విద్వాంసుడైన మహాజ్ఞాని అటువంటి వ్యక్తికి ఇంకా హ్యాంగప్ ఉంది ఎక్కడో ఇంకా అందలేదు ఎక్కడో ఆ హ్యాంగప్ అడ్డుంది ఆయన వచ్చారు మహర్షి దగ్గరికి ఆయన చూశారు కళ్ళల్లో వస్తుంది చెప్తాను మీకు ఆఖరణ మహర్షి అన్ని తెలుసుకున్నా అన్నింటినీ నేను గ్రహించిన ఏదో నాకు వెలితి ఉందండి అన్నారు ఆయన అంటే అంతవరకు మౌనంగా ఉన్న మహర్షి అప్పుడు అన్నారనమాట నాకు వెలితి ఉంది అనేవాణ్ణి ఒక్కసారి నువ్వు చూడగలిగితే ఇంక పోతాయి మనం ఏం చేసాం నాకు వెలితి ఉంది అనేవాణ్ణి మర్చిపోయాం ఆ వెలితిని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంతకాలం అసలు ఎవరైతే నాకు వెలితి ఉంది అన్నారో వాణ్ణొక్కసారి చూడవయ్యా అయిపోయినంతే మొత్తం అన్నీ ఆగిపోతుంది యతో వాచో నివర్తంతే ఆప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ నభిభేతి కుత నేతి ఏతగుం హవావన తపతి కిమహం సాధునా కరవం కిమహం పాపమకరవమితి సయ ఏవం విద్వానేతే నేతే ఆత్మానగ్గు స్పృణుతే ఉపనిషత్ అంటుంది ఒక్కసారి నాకు అన్నటువంటి ఆ నేను అని శబ్దం ఉచ్చరించాం కదా అది నాలుగుతో అడుగు నాతో ఆ విచారణ చేయండి నేను నాకు అంటున్నాం కదా ఈ నాలుగుతో ఉచ్చరించాం నాలుగు నుండి పుట్టిందే కాదు లోపల గాలి వల్ల పుట్టింది లోపల గాలి నాలుక ఉంటే పుట్టేస్తాయా అలాగైతే మోగవాడికి కూడా గాలి నాలుక ఉంటుంది వచ్చేయాలి గాలి లేకుండా ఉండడు కదా వచ్చేయాలి నాలుక ఉంటుంది కానీ వాడికి మాట్లాడే ఇంద్రియ శక్తి లేదు ఇంద్రియ శక్తి ఉన్నంత మాత్రాన మనస్సు కనుక పడిపోయిందనుకోండి అంటారా అనరు ఆలోచించే శక్తి ఉండాలి ఆలోచించడం ఏంటక్కడ మనస్సు ఆ మనస్సు ఏంటంటే నేను అని ఆలోచన చేసింది ఇప్పుడు ఆలోచన చేయండి ఒక్కసారి పట్టుకోండి నేను అనే ఆలోచన బయలుదేరింది కదా అంటే ఏంటి నేను అనే తలంపు రూపాన్ని పొందింది ఆ తలంపుని కనుక మనం ఒక్కసారి పగలగొట్టి చూస్తే తెరిచి చూస్తే తలంపు లేనటువంటి నేను నేనుగా ఉన్నాను అర్థమైందా అందుకనే భగవంతుడి గుడిలో తలుపులు పెడతారు కదా రెండు తలుపులు పెడతారు ఒక్క తలుపు పెట్టకూడదు భగవంతుడికి ఎప్పుడు రెండు అందుకనే మన సింహద్వారాలు కూడా రెండు తలుపులు పెడతారు భగవంతుడు లోపలున్నాడు చూడండి ప్రకాశిస్తూ ఉన్నాడు కానీ తలుపులు ఉన్నాయి ఈ తలుపులు తెరవడం అంటే నే అనే ఒక రెక్క ను అనే ఇంకో రెక్క నేను అనే రెండు రెక్కలు తీస్తే కనిపించేది పరమాత్ముడే హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మమాత్రం అహం అహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి మీ లోపల కూడా నేను అనే ఆ తలం పొందే తలంపుని కనుక ఆ ఉపాధిని దాటి చూస్తే అతిక్రమించి చూస్తే అతీతమై చూస్తే అక్కడ మూలమే ఉంది ఆ మూలంలో భేదం లేదు అది ఏకమై ఉంది ఏకం సత్ విప్రాబుధా వదంతి అందుకనే ఐదు లక్ష పన్నెండు లక్షల శివాలయాలు ఉన్నాయి ఆలయాలు పన్నెండు లక్షలు అవ్వచ్చు శివుడు మాత్రం ఒకటే కోట్ల ఆలయాలున్నా దేవుడొక్కడే కోట్ల దేహాలున్నా జీవుడొక్కడే ఎన్ని దేహాలైనా చెప్పండి సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం ఇదంతా ఒక మాట ఈ ఒక్క మాట చాలా ఇష్టం పురుష సర్వం యద్భూతం యద్భూత పురుష ఏ ఐదగం సర్వం ఆ పరమార్థ చైతన్యమే అంతటా నిండి ఉంది ఇక రెండవది లేదు ఎన్ని బుడగలు రానివ్వండి నీటి మీద బుడగలు నామరూపాలు బస్ అంతే కానీ వాస్తవంగా ఆ బుడగ నీరే నీరని గుర్తించిన తర్వాత ఒక రూపం ఇలా కలిగిందనుకోండి ఓకే లెట్ ఇస్ ఎంజాయ్ దాట్ అంతే బస్ లెట్ ఇస్ నాట్ జస్ట్ వైల్ అవే బై దాట్ దాంతో లెట్ ఇస్ నాట్ క్యారీడ్ అవే బై దాట్ ఎస్ట్ ఎంజాయ్ అయ్యారంతే ఆ నేను అనే తలంపు రాగానే మనం ఏమి పోతున్నాం తలంపులో దూరిపోయి నాది అనే తలంపుల్లో దూరిపోయి శరీరంలో దూరిపోయి వ్యాపించిపోయి చేతనమైపోయి పరిధి నాది నీది ఈర్షాద్వేషం క్రోధం అది దీన్ని భేదం దీని భేదం ఇది ఆడ మగ బ్రాహ్మణుడు శూద్రుడు లేకపోతే అది ఇది పండితుడు పామురుడు జ్ఞాని అజ్ఞాని ధనికుడు పేదవాడు అది ఇది అనుకుంటూ అన్ని భేదాలు చూసుకుని బ్రతుకుతున్నాం ఒంటరిగా బ్రతుకుతున్నాం ఇన్సెక్యూరిటీస్తో ఈ వెలుతులు పోంగొట్టుకునేదానికి పోవి ఎప్పుడు పోతాయి ఈ పరిధులు అన్నీ తొలగి లోపల ఏకమై ఉండే స్వరూపాన్ని చూస్తే పోతుంది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు పైన నీళ్లు ఉన్నాయి కదా ఆకాశంలో అది విజయవాడలో పడింది అనుకోండి దాన్ని కృష్ణ అంటున్నారు రాజమండ్రిలో పడితే గోదావరి అంటున్నారు కర్నూలులో పడితే తుంగభద్ర అంటారు అవునా నెల్లూరులో పడితే పెన్నా అంటున్నారు ముందు పైన కృష్ణా నీళ్ళని పెన్న నీళ్ళని గోదావరి నీళ్ళని ఉన్నాయా జలమే అది భూమి మీద పడిన తర్వాత ఆయా ప్రాంతంలో పడితే దానికి ఒక పేరు పెట్టారు అన్నదికి ఆకాశాత్ పతితంతోయం యదా గచ్చతి సాగరం తర్వాత ఈ కృష్ణ ఎంతవరకు కృష్ణ గోదావరి ఎంతవరకు గోదావరి తుంగభద్ర ఎంతవరకు తుంగభద్ర సముద్రం దాకా వెళ్ళేదాకే యథా స్యందమానా సముద్రే ఈ నదులు సముద్రం దగ్గరికి వెళ్ళేదాకనే దానికి పేరు ఉంటుంది ఇది మాది అనుకుంటాం ఒక్కసారి సముద్రంలోకి అన్ని నదులు వచ్చి కలిసిపోతాయి కదండి ఇప్పుడు తీయండి మీ నదులేవు ఆకాశం మీద ఉన్నప్పుడు భేదం లేదు సముద్రంలో ఉన్నప్పుడు భేదం లేదు బయటకు వచ్చినప్పుడే భేదం అందుకని ఆకాశము అనంతం నీలి వర్ణంలో ఉంటుంది సముద్రము అనంతం నీలి వర్ణంలో ఉంటుంది వినండి శ్రద్ధగా ఇందులో కలిసిపోయినప్పుడు నామరూపాలు పోతున్నాయి అందులో ఉన్నప్పుడు నామరూపాలు లేవు ఎక్కడున్నాయి నామరూపాలు ఒక ప్రాంతం మీద ఉంటాయి బయటికి వస్తే అలాగనే మనం కూడా మన అనంత చైతన్యాన్ని పరిధి చేసుకుంటున్నాం నేను అనే తలంపు ఒకటి పెట్టుకుని ఆ తలంపుతో నాది నావి అనేటువంటి భావాలన్నీ పెట్టుకుని యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయోహో విషయ విషయినోహో తమ తమఃవత్ విరుద్ధస్వభావ ఇతర ఇతర భావ అనుపపత్తౌ సిద్ధాయాం సుతరాం సత్యానృతే మిథిలీకృత్య అహం మమ ఇదమితి లోక వ్యవహార నేను నాది నేను అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నాను నాది 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 అనుకుంటూ నా భార్య నా భర్త నా కొడుకు నా కోడలు నా ఇళ్ళు నా డబ్బు నా గురువు అంతే ఇంక మిగతావాడిని నేను ఒప్పుకోను వీడు ఒప్పుకోడు వాళ్ళ గురువు ఒప్పుకునేవాడు ఒకవేళ వీడు ఒప్పుకుందామన్నా వాళ్ళ గురువు ఒప్పుకునేవాడు నాహం మనుష్యో నయక్షరూపో న్రాహ్మ నక్షత్రియ న బ్రహ్మచారీ న వనస్థ ఇన్ని గోడలు పగలగొట్టాడు ఆయన సర్వతంత్ర స్వతంత్రుణ్ణి చేయాలి వేదాంతం ఇంకా పరాధీనుణ్ణి పరతంత్రుణ్ణి చేసి ఇంకా గోడలు కడుతూ పోతే వస్తువుని ప్రతిపాదన చేయకపోతేనే ఇవన్నీ లోపలున్న వాస్తవాన్ని ప్రతిపాదన చేయకపోతే లోపలున్న ఆత్మవస్తువుని మనకు చూపించలేకపోతేనే ఈ పరిధులు ఈ గోడలన్నీ వస్తాయి వాడు గుడ్డివాడు ఆ గుడ్డోడిని పట్టుకుని వెళ్ళేవాడు పెద్ద గుడ్డివాడు ఇద్దరూ గోతులు దిగ తప్పదు అందుకనే రమణ మహర్షి కానీ శంకరులు కానీ దయానంద సరస్వతి కానీ వీళ్ళందరిలో నేను చూస్తుంటాను పరమాంస రామకృష్ణ పరమాంస కానీ వివేకానందులు కానీ వీళ్ళందరూ ఎందుకు అయ్యారంటే వాళ్లకున్న గోడలు వాళ్ళు పగలగొట్టుకుని హాయిగా ఉన్నారు వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళ గోడలు పగలగొట్టారు వాళ్ళని స్వేచ్ఛలు చేశారు అందుకనే మహనీయులు చరిత్ర పుట్టలో నిలబడిపోతారు మలయాళస్వామి వీళ్ళందరూ ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం ఆత్మనిర్ద్వయాత్ ఆత్మనిష్టత రెండవది లేదు ఉన్నది ఏకమైన చైతన్యం దానికి గోడ కట్టేస్తున్నాం మనం ఫస్ట్ గోడ ఏంటి నేను అనే తలంపు ఇంకా గోడ మొదలైతే ఇంక అన్ని గోడలే కట్టుకుంటూ పోవడమే ముందేం ఏం చేస్తున్నావు మనం ఇంటికి ప్లాన్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే మొత్తం ఇంటికి కలిపి పునాది తీస్తారు పెద్ద పునాది అవునా మొత్తానికి కలిపి ఇంకా అక్కడి నుంచి పార్టీషన్లు ఇది బెడ్రూము ఇది కిచెన్ చిన్న చిన్న గోడలు అనమాట ముందు నేను అనే తలంపుతో ఒక పెద్ద గోడ కట్టేసుకున్నాను అంతే పరిధి అసలు అనంతమైన విశ్వచైతన్యానికి అఖండమైన చైతన్యానికి ఒక గోడ కట్టాము అజ్ఞానంతో ఇంకా ఆ గోడలో గోడలు గోడలు నా భార్య నా భర్త నా పిల్లలు నా ఇళ్ళు నా డబ్బు నా సంపాదన నా జీవితం నా బతుకు నా కారు నా పనివాళ్ళు నాది నా బ్యాలెన్సు అది నా బట్టలు నా కట్టలు నా తట్టలు నా బుట్టలు నా చెప్పులు నా గోళ్ళు కాబట్టి ఇక్కడ ఒక పెద్ద గోడ కట్టుకున్నాం మనం నేను అనేది ఒక గోడ తయారైంది అజ్ఞానంతో ఆ గోడలో ఇవన్నీ గోడలు నాది 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 అనే గోడలు పోనీవేవైనా ఉంటున్నాయా పడుకునేటప్పుడు అన్ని గోడల కుప్పకూలి పడిపోయినట్టు పడిపోతున్నాయి అన్ని ఇట్ ఈస్ పడిపోతున్నాయి మళ్ళీ ఉదయం లేవగానే లేచి కూర్చుంటున్నాయి మళ్ళీ నేను నాది నేను నాది నేను నాది నేను నాది నేను నాది ఈ పరిధులు ఈ గోడలు ఇది భరించలేకనే భగవంతుడు మృత్యు అనేది పెట్టాడు ఒకరోజు ఎదో నాన్సెన్స్ వీడు పడలేకపోతున్నాను ఒకరోజు కట్ చేసి అవతల భారేస్తాయి ఇంకెక్కడికి వెళ్ళిన నాది నేను అంటాడు వీడు పైకి వెళ్ళిన తర్వాత చెప్పండి లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఇదే గోల భరిస్తాడు దేవుడు కూడా కొంతకాలం ఆ తర్వాత ఏం చేస్తాడు కటింగ్ వేస్తాడు ఎక్కడో చోట వాడు కటింగ్ వేసే లోపే మనం కనుక సరిగ్గా జాగ్రత్తగా అవగాహన చేసుకుని ఎదిగామనుకోండి హాయ్ అది జ్ఞానం అనేది కాబట్టి ఇక్కడ ఆ యాస్పెక్ట్ని ఆ సిద్ధాంతాన్ని చెప్తూ రమణ మహర్షులు వారు ఆత్మ అనే శబ్దం ఉపయోగించారు అక్కడ ఆత్మ అంటే సబ్స్టెన్స్ మూలం చూడండి ఆత్మ అంటే అర్థం ఏంటి సబ్స్టెన్స్ మూలం అందుకనే నన్ను ఒక అబ్బాయి అడిగాడు స్వామీజీ ఒక కాలేజీలో స్పీచ్ ఇస్తుంటే ఒక అబ్బాయి లేచి అడిగాడు స్వామీజీ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ గాడ్ దేవుడు అంటే ఎవరిని చెప్పగలరా మీరు ఒక్క మాటలో చెప్పండి అన్నాడు మీ ప్రవచనాలు వింటున్నాను నాకు బాగా నచ్చాయి ఒక్క మాటలో దేవుడు అంటే ఏం చెప్పండి అన్నాను అన్నాడు ఏం చెప్తామండి ఒక్కటే మాటలో చెప్పాలి వెంటనే అన్నాను అబ్జల్యూట్ ఫినామినన్ ఈస్ గాడ్ అంటే పరాకాష్ఠ దేవుడు ఏంటి పరాకాష్ఠ అన్నిటి యొక్క పరాకాష్ఠ పరమాత్మ ఇప్పుడు నేను నా పరాకాష్ఠ ఏంటి పరమాత్మ ఈ లోకంలో ఏ వస్తువుని మనం విచారణ చేస్తూ దాని పరాకాష్ఠకు చేరుకున్నాం అనుకోండి అది పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాం మనం అంతే అంతే ఇప్పుడు ఈ పువ్వు మీద విచారణ చేయండి మీరు కావాల్సి ఉంటే దీన్ని విచారణ చేసి 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 పదార్థాలన్నీ విడిపోతాయి అంత అణువులైపోతాయి పరమాణువులైపోతాయి ఇంకా లోపలికి వెళ్తాయి ఇంకా లోపలికి వెళ్తాయి ఇంకా లో ఒక స్థాయికి వెళ్ళేటప్పటికి మనకేం అర్థం కాదు లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంచీకటికిన్ కటికిన్ అవ్వలనెవ్వండు నేకాకృతి వెలుగొందు వాడు ఏ వస్తువునైనా మీరు విచారణ చేస్తూ పోతే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తూ పోతే దాన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తూ పోతే దాన్ని విచారణతో విడగొట్టుకుంటూ 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 వెళ్ళిపోతే ఎక్కడికి చేరుకుంటే ఇంక ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదో అది పరాకాష్ఠ అది పరమాత్మ అక్కడికి వెళ్ళేటప్పటికీ తనూ రూపాన్ని కోల్పోతాడు ఆ రూపము పడిపోతుంది స్వరూపమే మిగులుతుంది సాకాష్ఠ సాపరాగతి ఉపనిషత్ అంటుంది కాబట్టి ఇక్కడ ఆ స్థితిని ఆ స్వరూపాన్ని ఇక్కడ రమణ మహర్షులు వారు చెప్తూ అది స్వస్థితి అదే స్వస్వరూప ఆత్మ అనుసంధాన స్థితి ఆ స్థితిలో కూర్చున్న వాడికి గోడలు లేవు నేను అనే ఉపాధి కూడా జస్ట్ కల్పన నీటి మీద బుడగ ఎలాగో ఆ అఖండమైన అనంతమైన చైతన్యంలో నేను అనే తలంపు ఒక కల్పన నాది అనే తలంపులు కల్పనలు శరీరంతో తాదాత్మ్యము కల్పన శరీరము కల్పన మిగతా శరీరాలు కల్పన ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనందరిని ఇప్పుడు మనం చూసుకోగలిగితే ఇప్పుడు ఒక మహా నీటి ప్రాంతంలో అన్ని బుడగలు ఒక్కొక్క బుడగ అక్కడొక బుడగ అక్కడొక బుడగ ఇక్కడొక బుడగ అంతే బట్ ఈ బుడగలన్నీ ఏంటి నీరే వాస్తవమే ఆ వాస్తవంలో కూర్చున్నప్పుడు ఇవన్నీ బుడగలుగా కనిపిస్తుంటాయి బుడగలో దూరినప్పుడు నీళ్లు కనపడవు బుడగే బుడగగా ఒంటరి బుడగగా నేను చిన్న బుడగని నేను చాలా సున్నితమైన బుడగని నేను బ్రాహ్మణ బుడగని నేను శూద్ర బుడగని లేకపోతే నేను జ్ఞాని బుడగని నేను అజ్ఞాని బుడగని ఇది ఒక బుడంకాయ్ ఇన్ని ఔపాధికంగా ఇమిడిపోవడం అది ఆ ఉపాధి తీసేస్తే నా గురువు నైవ శిష్య నన్ను అడిగారు ఒక ఆయన స్వామి మీరు ఎప్పుడు ఎందుకండి నవ్వుతూ ఉన్నారని ఇప్పుడు ఎందుకు నవ్వుతూ హాయిగా ఉంటారు నేను ఎప్పుడు నవ్వుతూ ఉండడమే కాదు నవ్విస్తూ ఉంటాను కవ్వించను నవ్విస్తూ ఉంటాను ఆ నవ్వించడం అనంటే ఎవడు నవ్వించగలండి తను ముందు ఆనందాన్ని పొందగలగాలి నవ్వించడం అంటే నోటితో కాదు పళ్ళు బియ్యని ఇక్లించడం కాదు అంటే ఒక వ్యక్తి ఏసీ గదిలోకి వెళ్ళాడనుకోండి చెప్పక్కర్లేదు మీరు ఏసీ గదిలోకి వెళ్తారు కదండి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి చల్లబడతారులేండి అన్నాడంటే ఏంటి అరే ఆ గదిలో ఏసి ఆనయ్యి ఉంటే దాని స్వభావం ఏంటి చల్లదనం అందులోకి వెళ్ళగానే చల్లబడిపోతాం అలాగనే ఎవరైతే ఆనందంగా ఉంటాడో ఆ సన్నిధిలోకి వెళ్ళగానే మనిషికి కూడా ఆనందమే కలగాలి హాయి కలగాలి ఒక స్వాంతన కలగాలి ఆ శాంతి ఆ స్వరూపస్థితి అంతే అది దాని ప్రభావం అది ఎప్పుడు ఆ కళ్ళు చూసినా ఆ మనిషిని చూసిన ఇది ఉపాధి ఉపాధి కాదు ముఖ్యం ఉపాధిని చూస్తూ అక్కడ ఏమవుతుంది నిరుపాధికమైన స్వరూపాన్ని అనుభూతి పొందుతుంటాం బాగా ఆలోచించండి చల్లనిదనం వేసి మన చేతికి ఇవ్వదు ఇస్తుందే మిషన్ ఏమన్నా మనం వెళ్ళగానే చేయి జాపి ఇలా పట్టుకొని ఇస్తుందే లేదు కనిపించేది ఉపాధి కానీ ఆ అనుభూతి ఏంటి అక్కడంతా చల్లనిదనం అలాగనే మనం ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళామనుకోండి గోడలు కట్టేవాడు కాకుండా అన్నిటిని తొలగించి స్వస్వరూపాను స్థితిలో అలా ఉండేటువంటి రమించేటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఆ సన్నిధికి వెళ్ళిపోతే మనకు ఆనందం హాయ్ తెలియనిది ఎందుకని యద్భావం తద్భవతి వాడిలో నేను అనే తలంపు ఏమైపోతుందనంటే ఆ మూలాన్ని చూసి 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 తలంపు కూడా మూలమైపోతుంది నాది అనుకునే తలంపులు కూడా మూలత్వం వచ్చేస్తుంది ఇంకా వాడు ఏది చూస్తున్నా దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్ కాబట్టి ఇక్కడ ఆ స్థితినే రమణ మహర్షులు వారు చాలా అద్భుతంగా చెప్తూ ఇరవై ఏడో శ్లోకంలో జ్ఞానవర్జిత అజ్ఞానహీన చేతికి అంతరం త్మదర్శనేవా పూర్ణ చిత్సుకం ఇక్కడ ఈ రెండు శ్లోకాల్లో ఆయన ఏంటంటే జ్ఞానం మాట్లాడుతున్నారు ఇక్కడ ఇంతకుముందు సత్యం సత్యం అనేది ఏంటి అబాధితం సత్యం శాశ్వతమైనది సత్యం అదే పరమాత్మ అని ఎస్టాబ్లిష్ చేశారు మొట్టమొదటి దాంట్లో ఇప్పుడు జ్ఞానం గురించి తీసుకుంటున్నారు జ్ఞానం అంటే ఏంటంటే జ్ఞానవర్జిత అజ్ఞానహీన చిత్ జ్ఞానమస్తికిం జ్ఞాతుమంతరం నేను మీ గురించి తెలుసుకోవాలంటే నా బుద్ధిని ఉపయోగించాలి అవునా నా బుద్ధిని ఉపయోగించి మీరెవరు ఏమిటి మీరెక్కడుంటారు మీ ఇంటి పేరు ఏంటి మీ అమ్మగారు ఏం చేస్తుంటారు ఇవన్నీ కనుక్కుంటుండాలి బుద్ధి ఇంద్రియాలు శరీరము వాక్కు ఇవన్నీ ఉపయోగించాలి నా గురించే నేను తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ శరీరం అవసరమా నోరు అవసరమా చేతులు అవసరమా కళ్ళు అవసరమా అసలు ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంద్రియాలన్నీ మూసేసుకోవడమే మీ గురించి తెలుసుకోవాలంటే ఇంద్రియాలని తెరిచిపెట్టుకోవాలి వ్యవహారం చేయాలి శరీరం కావాలి నా గురించి తెలుసుకోవాలంటే శరీరం ముందు పక్కకు పెట్టాలి ఈ దేహ తాదాత్మ్యాన్ని దాటి ముందుకు లోపలికి రావాలి తర్వాత ప్రాణం అవసరమా ప్రాణం కూడా శరీరం ఆడడం కోసమే కానీ నాకు అక్కర్లేదు నిజంగా నాకే ప్రాణం కావాలనుకోండి నిదర్లో నాకు ప్రాణం ఉందన్న సంగతి ఏం తెలుస్తుంది పట్టించుకునే పట్టించుకున్నాను కాబట్టి ప్రాణము శరీరానికే కానీ నాకు కాదు మనస్సు అవసరమా మనస్సు కూడా కొంతవరకే అవసరం ఎందుకని ఇవేవి అవసరం లేదని చెప్పడం వరకే ఆ తర్వాత మనస్సు పడిపోతుంది బుద్ధి అవసరమా బుద్ధి కూడా అవసరం లేదు ఎందుకని నేను అనే తలంపుకి బుద్ధి కావాలి కానీ ఆ నేననే తలంపు నేను కాను నేను నేనై ఉన్నాను తలంపుని కాను అని నా నిజస్వరూప స్థితిలో ఉన్నప్పుడు అక్కడ బుద్ధి అక్కర్లేదు మనస్సు అక్కర్లేదు శబ్దము అక్కర్లేదు ఇంద్రియాలు అక్కర్లేదు శాస్త్రము ఇంక అక్కర్లేదు గురువు అక్కర్లేదు ఎందుకని శిష్యుడు లేడు ఎన్ని పడిపోతున్నాయి అక్కడ ఏ అఖండ చైతన్యంలో నిలబడ్డప్పుడు ఇవన్నీ పడిపోతున్నాయో దేహేంద్రియ మనోబుద్ధులతో సహా శాస్త్రంతో సహా గురువుతో సహా అన్నీ అందులో పడిపోతున్నాయి పడిపోతున్నాయంటే పడడం కాదు అది లేవు కల్పన బుడగ నీటిలో పడిపోయింది పడిపోయిందంటే ఏం పడింది పడలేదు కల్పన నామరూపాలు పోయాయి కనపడట్లేదు అంతే నీరే నీరే ఉంది బుడగ నీటిలో పడిపోయిందండి పడి నీటిల్లో పడిపోయిందా బుడగ ఏమైంది బుడగ నీరయింది నీరు అయిపోయిందా అంటే ఇంతకుముందు కాలేదా ఇంతకుముందు నీరే ఇప్పుడు నీరే బుడగ ఉన్నప్పుడు నీరే కాకపోతే బుడగ అని గుర్తించిన అజ్ఞానం ముందు చూసారా ఆ అజ్ఞానం పడిపోయింది అంతే బస్ అలాగనే నేను జీవుణ్ణి అనుకునే అజ్ఞానం ఉందే అది పడిపోయింది తాను తానే ప్రకాశిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఇక్కడ నేను అనే తలంపు ఒక బుడగ అంతే బస్ మీకు మంచి ఎగ్జాంపుల్ అది మీరు నిలబడి లోపల చూస్తే ఆ నేను అనుకునేది కనుక ఉపాధితో ఉంటే అది ఒక బుడగ బస్ ఆ నేననే ఉపాధి లేకపోతే నీరు చైతన్యం అది అది ఒక్కసారి మీరు ఆ స్థితిని ఒక్కసారి నిలబడితే ఇంకా అయిపోయింది అంతే బస్ ఇంకా కథంతా అయిపోయింది కథ కంచికి మనం ఇంటికి కథ అయిపోయింది అంతటితోటి కథ ఆత్మవిద్య ఆ స్థితి అది పొందడానికి ఏ జ్ఞానం అక్కర్లేదు కానీ ఇవేవి అవసరం లేదు అని చెప్ తెలుసుకునేదానికి ప్రమాణం శాస్త్రం కావాలి గురువు కావాలి దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కావాలి ఎందుకు అక్కడికి వెళ్ళడం వరకు మీకు ఒక చిన్న మాట చెప్తాను ఉపనిషత్తే అంటుంది యతో వాచో నివర్తంతే అప్రాప్యమనసా సహ ఒక సన్యాసి రాగానే ఒక మంత్రం చెప్తారండి ఏంటి తెలుసా న న్యాగే న ఏకే అమృతత్వమానసు అంటే ఏ వేదమైతే ఈ కర్మ చెయ్యి ఆ కర్మ చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి పిల్లలు ఉండాలి లేకపోతే పుణ్యం కావాలి యజ్ఞం చేయి అది చేయి చేయి అని చెప్పిందో అదే వేదం చిట్ట చివరికి వచ్చేటప్పటికి న కర్మణాన ప్రజయాధనేన త్యాగేన ఏకే అమృతత్వమానసు అన్నిటినీ త్యాగం చేసేమంటుంది ఇదే కాన్సెప్ట్ని భగవద్గీతలో చిట్ట అధ్యాయంలో పరమాత్మ చెప్తాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం ర్వ పాపేభ్య మోక్షయిష్యామి మా శుచ ఎంత గొప్ప శ్లోకమోది అది మొత్తం భగవద్గీత అంతా వేదాంత శాస్త్రం పిండి పెట్టారు ఆయన ఏమంటారు సర్వధర్మానంటే అన్ని ధర్మాలు వదిలేయి అంటే హిందూధర్మం ధర్మం క్రైస్త అది కాదు ధర్మాలంటే పుత్రధర్మం భార్యాధర్మం అది కాదు ఇది కా అంటే ధర్మం అంటే దేహధర్మాలు నేను ఎర్రగా ఉన్నాను నేను తెల్లగా ఉన్నాను నేను పొడుగ్గా ఉన్నాను నేను మగవాణ్ణి లింగభేదం దేహధర్మాలు దేహం యొక్క వర్ణం దీని యొక్క కులం ఇవన్నిటినీ పరిత్యజ్య ఇంక అంతేకాదు ఇంద్రియ ధర్మాలు నేను గుడ్డివాణ్ణి నేను చెవిటివాడిని నేను కుంటివాణ్ణి ఇంద్రియ ధర్మాలు పరిత్యజ్య మనోధర్మాలు నేను సుఖి నేను దుఃఖి నేను అది నేను ఇది ఆరోపణలు పరిత్యజ్య బుద్ధి ధర్మాలు నేను జ్ఞాని నేను అజ్ఞాని నాకు తెలివి ఉంది నాకు తెలివి లేదు నాకు తెలుసు నాకు తెలియదు ఈ జ్ఞానాజ్ఞానాల యొక్క ధర్మాలు బుద్ధి ధర్మాలు ఆ ఆరోపణలు పరిత్యజ్య అయిపోయింది దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇంద్రియ ఇవన్నిటిని పరిత్యజ్య అంటే ఏంటి దేహము అంటే ఏంటి అన్నమయ ఇంద్రియాధ్యాస ప్రాణమయ మనస్సు యొక్క ధర్మాలు మనోమయ బుద్ధి యొక్క ధర్మాలు విజ్ఞానమయ ఇవన్నీ పడేస్తే ఆఖరికేంటి ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాధే వల్ విమా భూతాన్ని జాయంతే ఆనందే నా జీవంతి ఆనందం ప్రయంత్య విషంవిశంతీతి సైషాభా ఆర్గవి వారుణీ విద్యా పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత య వేద ప్రతిష్ఠతి ఉపనిషత్ అంటుంది ఈ అన్నమయ ధర్మాలు ప్రాణమయ ధర్మాలు మనోమయ ధర్మాలు విజ్ఞానం అన్నీ దేహ ఇంద్రియ మనస్సు బుద్ధి వీటి ధర్మాలన్నీ పడిపోతే చూడండి సర్వధర్మాన్ పరిత్యజ్య ఇంకేం ధర్మాలు ఇంకేం లేవు ఉండేవి నాలుగే నేను అనుకునే తలంపు బుద్ధి ధర్మం ఆ నేను లేచిన తర్వాత నాకు ఇది తెలుసు నాకు ఇది తెలియదు ఇది నాది ఇది నాది కాదు ఈ విభజనలు ఇవన్నీ బుద్ధి ధర్మాలు ఇక అక్కడి నుంచి మనస్సు నాది అనుకున్నది కనుక నేను అనుకున్నట్టు లేకపోతే దుఃఖం అర్థమైందండి నాది అనుకున్నది నేను అనుకున్నట్టు లేకపోతే దుఃఖం నాది అని అనుకోవట్లేదు కానీ అదేదో చాలా మంచి చేసింది సుఖం నేను అనుకోలేదండి బాబు ఆడు బా బాగా ఇచ్చేసాడు వీడు నేను అనుకున్నాను చాలా ఎక్స్పెక్ట్ చేసేలేనండి ఏమీ లేదు దుఃఖం ఈ దుఃఖాలన్నీ కూడా మనోధర్మాలు సుఖ దుఃఖాలు ఈ విభజనలు ఇకపోతే ఇంద్రియ ప్రాణమయం శక్తులన్నీ నా మీద ఆరోపణ చేసుకుంటాను నేను శక్తిమంతుణ్ణి శక్తిహీనుణ్ణి ఇవన్నీ దేహధర్మాలు పొట్టివాణ్ణి పొడుగువాణ్ణి తెల్లవాడిని నల్లవాణ్ణి బ్రాహ్మణుణ్ణి శూద్రుణ్ణి ఇవన్నీ దేహధర్మాలు అందుకనే కృష్ణుడు అంటున్నాడు సర్వధర్మాన్ అందుకనే పంచకోశాల్లో కూడా ఈ నాలుగే కోశాలు ఆనందమయమనేది కోశం కాదు అది స్వరూపం దగ్గరికి వెళ్ళిపోతుంది చివరికి ఈ నాలుగు పడిపోతే పరిత్యజ్య మాం ఏకం ఏకమై ప్రకాశించే నన్ను అంటే నేనే అంటే ఏంటి తలంపు కాదు నేనుగా ఉండే ఆ మూలంలో శరణం వ్రజ అక్కడ స్థితుడై ఉండు ఆ మూలంలో అహం సర్వపాపేభ్యహ చూడండి ఒక్క పాపం కాదు ఎలా ఎలా పోగొడతాడండి సర్వపాపాల నుండి ఒక్క పాపం పోంగొడితే సరే పది పాపాలు పోంగొట్టాడు సరే అన్ని పాపాల నుంచి నిన్ను తొలగించేసి మోక్ష ఇష్యామి మాషుచ నీకు మోక్షాన్ని ఇస్తున్నానంటే సర్వ పాపాలు ఎందుకు పోతున్నాయి ఎందుకు పోతున్నాయి ఇప్పుడు ఒకడు బ్యాంకులో పది లక్షలు వేశాడు వాడికి భార్య పిల్లలు ఎవ్వరు లేరు ఒంటరి వాడు కష్టపడ్డాడు బ్యాంకులో వేసుకున్నాడు వినండి శ్రద్ధగా బ్యాంకులో వేసుకున్నాడు వాడికి సడన్గా ఆరోగ్యం బాగోలేదు ఏదో ఊరెళ్ళాడు చనిపోయాడు ఆ డబ్బు డిపాజిట్ వీడి పేరు మీద ఉంది క్లెయిమ్ చేయడానికి ఎవరు లేరు అదలా రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు పోయింది ఎవడు క్లెయిమ్ చేయడానికి లేదు ఎవడు వచ్చి దాన్ని క్లెయిమ్ చేయట్లేదు ఎవరికి తెలియదు బ్యాంకు వాళ్ళు అడిగారు వాళ్ళు లేడన్నారు ఏమైపోతున్నది దాని అకౌంటు క్లియర్ చేసేస్తారు ఇంకా డిపాజిటర్ లేడు కాబట్టి ఆ డబ్బు బ్యాంక్ వెళ్ళిపోతుంది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అలాగని ఇక్కడ కూడా ఎవడైతే క్లెయిమ్ చేసేవాడు లేడో వాడు పడిపోయాడు ఇంకుండేది పరమాత్మనే కాబట్టి సర్వ పాపేభ్య పాపములనంటే సర్వకర్మల నుంచి జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథ అన్నిటినీ కాల్చేశారు ఏ కర్మలైతే మళ్ళీ జన్మకు హేతువులో కర్మలన్నీ కాలిపోయాయి భిద్యతే హృదయ ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే పరావరే బ్రహ్మణి దృష్టే సతి అవన్నీ అయిపోయాయి మొత్తం పరాకాష్ఠ దగ్గరికి చేరుకున్న తర్వాత ఇవన్నీ పడిపోతున్నాయి ఆ స్వరూపస్థితులు ఆ మూలంలో ఉన్నప్పుడు ఇవన్నీ పడిపోతున్నాయి ఇంకా నేననేటువంటి వాడు కాబట్టి ఆ స్థితిని పొందడానికి ఏ జ్ఞానము అక్కర్లేదు ఆ స్థితి నాదే ఈ లోకంలో మీ గురించి తెలుసుకోవాలంటే నాకు ప్రమాణం కావాలి కానీ నా గురించి తెలుసుకునేదానికి ఏ ప్రమాణం అక్కర్లేదు కానీ నా గురించి తెలుసుకునేదానికి ఏ ప్రమాణము అక్కర్లేదు అని తెలుసుకునేదానికి ప్రమాణం కావాలి ముందు ఎందుకని నేను దేహం కాను నేను ఇంద్రియాలు కాను నేను మనస్సుని కాను నేను బుద్ధిని కాను సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ శంకరులు అదే నిర్వాణ షట్కంలో మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం ఇది నేను కాను అది నేను కాను అని తీసేయడానికి ఒక శబ్దం కావాలి ఒక గురువు కావాలి నచ నచత్రజిహ్వే మీరు మీరెన్ని పక్కన పెట్టి వినండి నచ శ్రోత్రజిహ్వే నేత్రే ఈ ఇంద్రియాలు ఇవన్నీ నేను కాను అని తెలుసుకునేదానికి గురువు కావాలి శాస్త్రం కావాలి నచ వ్యోమ భూమిర్న తేజోన వాయు పంచభూతాత్మకమైనటువంటి ఈ ఈ ఈ ఫిజికల్ ఈ ఈ సృష్టి నేను కాను అది తెలుసుకునేదానికి గురువు శాస్త్రం కావాలి కానీ చిదానందరూప శివోహం శివోహం అక్కడికి గురువు అక్కర్లే తానైపోయాడు అక్కడ తను కానివన్నీ తొలగించేస్తే మిగిలిపోయేది తానే శిల్పి ఏం చేశాడు కృష్ణుణ్ణి చెక్కాడా చెక్కడండి కృష్ణుడు కాని వాటిని చెక్కుకుంటూ పోతే మిగిలిపోయేది ఎవరు కృష్ణుడు కృష్ణుడి ముక్కు ఎంత బాగా చెక్కాడు అని అంటే ముక్కు ఎగిరిపోతుంది కృష్ణుడు ముక్కుని చెక్కడండి ముక్కు కాని వాటిని చెక్కుతూ పోతే ముక్కు మిగిలిపోతుంది కళ్ళు కాని రాతి ముక్కల్ని చెక్కేస్తాడు కళ్ళు మిగిలిపోతుంది దవడ కాని ముక్కల్ని చెక్కేస్తాడు దవడ మిగిలిపోతుంది కృష్ణుణ్ణి తయారు చేయలేదు అలాగనే ఆత్మను ఎవడు తయారు చేయలేడు ఎవడు ఇవ్వలేడు అందుకనే ఇక్కడ ఉపనిషత్తు కూడా అంటుంది ఇవన్నిటిని తొలగించడానికి ఒక ప్రమాణం కావాలి చిన్న ఒక మాట చెప్తాను ఉపనిషత్ అంటుంది యతో వాచో నివర్త అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ వేదం అంటుంది నేను ఇంత మాట్లాడాను కదా ఎవరైతే నా మాటల్ని పట్టుకొని ఆ స్థితిని పొందాడో ఆ స్థితికి చేరిన తర్వాత ఇక నా మాటలన్నీ మూగబోతాయి ఎక్కడికి ఒక సాధకుడు చేరుకుంటే వేదమే మూగబోతుందో స్వరితము ఉదాత్తము అనుదాత్తము హ్రస్వము దీర్ఘము ప్లుతము శిఖా మాలా రేఖ దండ క్రమ ఘనం పదం జట ఇన్నిటితో అలరారే ఆ వైదిక ప్రకాశం ఆ వేద జ్ఞానం ఆ వేద వాంగ్మయం అవి కూడా మూగపోతాయట ఆ జ్ఞాని దగ్గర ఎందుకని వేదం కూడా అలా మూగపోతుంది ఆ స్థితి మౌనం స్వరూపమది శ్రద్ధగా చూడండి దీనికి ఒక లౌకికమైన ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఆడవాళ్ళందరికీ ఒక దగ్గర బఫే పెట్టారు మగవాళ్ళందరికీ భోజనం ఒక దగ్గర పెట్టారు అందరూ తింటూ ఉన్నారు తింటూ ఉంటే లైట్ పోయింది కరెంట్ పోయింది పాపం అక్కడ ఏంటంటే ఆ భార్య భర్త ఇద్దరు ఊరు వెళ్ళాలి ఇద్దరు కొద్దిగా పెద్దవాళ్ళు ఈవిడికో యాభై ఐదేళ్ళు ఆయనకు ఒక అరవై ఏళ్ళు ఇద్దరు వెళ్ళాలి ఊరు కరెంటు పోయింది కళ్ళు కనపడట్లేదు ప్లేట్లు పెట్టేశారు చేతులు కడుక్కున్నారు ఇప్పుడు ఈవిడికి ఏమిటి దారి లైట్ లేదు ఏమి లేదు ఈవిడ ఆ మూల నుండి అక్కడ ఆయన అక్కడెక్కడో ఉన్నాడు మగవాళ్ళ దాంట్లో ఈవిడ ఏమండి వీడికి వినపడింది ఎందుకని రోజు ఇది విని 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 ఆ శబ్దం కరెక్ట్గా దూడ మ్యా అనగానే ఆవు చూడండి లేస్తుంది అలాగా వీడు కూడా ఇది ఏదో మా దూడ ఇది వెంటనే చెవిలా పెట్టాడు వీడు రెస్పాండ్ అవ్వలేదు ఫస్ట్ మాటకి మళ్ళీ ఈడ రెండోసారి ఏమండి అప్పుడు వీడు పట్టాడు అంటే ఆ శబ్దము విన్నటువంటి వ్యక్తిగా అలవాటు ఉన్నవాడుగా ఇది నా భార్య పిలుస్తుంది అని విన్నాడు అప్పుడు వీడు కూడా ఏమే నేను ఇక్కడ ఉన్నానన్నాడు ఇప్పుడు చూడండి ఎంత అసలు మీరు దీని ఉపమానం చూస్తే అలా స్ట్రెక్ అవ్వాలి మనకు ఇక్కడి నుంచి అన్నాడు కదా నేను ఇక్కడ ఉన్నానని ఈవిడ పిలిచింది ఏమండి అని ఇప్పుడు ఇద్దరు డైరెక్షన్ సెట్ చేసుకున్నారు దేంతోటి శబ్దం శబ్ద ప్రమాణంతో వీడు ఈవిడ ఇద్దరు డైరెక్షన్ సెట్ చేసుకున్నారు ఇప్పుడు ఏంటంటే వీడు ఏమే నువ్వు ఎక్కడున్నావు అంటే ఈవిడంటుంది నేను ఇక్కడున్నా అని అంటుంది ఇక్కడ నుంచి వీడు ఈ డైరెక్షన్ చూసి ఒక రెండు అడుగులు వేస్తాడు ఈవిడ ఏమండి మీరు ఎక్కడున్నారు ఇదిగో నేను ఇక్కడున్నాను వీడి యొక్క శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దిక్కుకు రెండు అడుగులేస్తుంది వీడు మళ్ళీ ఏమే ఎక్కడున్నావు రెండు అడుగులు ఈవిడ ఏమండి ఇక్కడ రెండు అడుగులు ఇలా వేస్తూ వేస్తూ దగ్గరకు వచ్చిన తర్వాత వీడు పట్టుకుంటాడు ఏమే అంట ఊరుకోండి ఏమో ఊరుకుని అరుస్తాడు ఇప్పుడు ఇంక అరుచుకుంటారా ఒకటైపోయిన తర్వాత అరుపులు కేకలు ఉండవు ఏమే ఏమండి ఉండవు ఆగిపోతాయి ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆలోచించండి ఈ క్రియ ఎంతవరకు ఈ శబ్దం ఎంతవరకు ఇద్దరు దగ్గరికి వచ్చేదా ఇద్దరూ ఒకటైపోయారనుకోండి ఇంకా లేదు అలాగనే నేను ఏకమై అఖండమై ప్రతిభా భాషించా చైతన్యమైనప్పుడు ఇక నేననే తలంపు అన్నిటినీ కాదు 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 అని తీసిపారేసి ఆ తలంపు కూడా పడిపోతుంది పడిపోతే జ్ఞానవర్జిత అజ్ఞానహీన చిత్ ఆ నేను అనే తలంపు కూడా పడిపోయింది అజ్ఞానము పోయింది జ్ఞానము ఎంతవరకు కావాలి అజ్ఞానమున్నంతవరకు జ్ఞానం కావాలి ఇప్పుడు ఇక్కడ సపోజ్ చీకట్లో లైట్ పోయింది అనుకోండి టార్చ్ లైట్ తీసివేస్తారు ఎంతవరకు ఆ టార్చ్ లైట్ చీకటిని పోంగొడుతుంది కానీ ఎంతవరకు అసలు లైట్ వచ్చేదాకా వచ్చిన తర్వాత ఈ టార్చ్ లైట్ వేసి తిరుగుతారో ఆపేస్తారు అలాగనే నాకు కూడా జ్ఞానం అనేది కావాలి టార్చ్ లైట్ ఎంతవరకు లోపల అజ్ఞానం ఉంది అసలు జ్ఞానం అసలు స్వరూపం నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంక ఈ భయం అక్కర్లేదు ఇవన్నీ పడేస్తా మీకు ఒక చిన్న క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను తండ్రి చనిపోతే శవాన్ని తీసుకెళ్లి మీద పెట్టారు సంస్కారం అయిపోయింది కొండని తీసుకున్నారు కొట్టారు అంతా అయిపోయింది చేతికి పుల్ల ఇస్తారు చితికి నిప్పు పెట్టడానికి దానికి నిప్పు ఉంటుంది చాలా జాగ్రత్తగా చూడండి ఈ కొడుకు ఏం చేస్తాడు అది కర్రపుల్లతోటి కొరివి పెడతాడు ఈ కర్ర పుల్లకు నిప్పు ఉంటుంది దీంతో చితికి నిప్పంటిస్తాడు అది కాలిన తర్వాత అది మండుకుంటున్న తర్వాత పక్కాగా పట్టుకున్న తర్వాత ఈ కర్రని ఇంటికి పట్టుకొస్తాడా దీన్ని కూడా అందులో పడేస్తాడు అలాగనే నాకు జ్ఞానం కావాలి ఎంతవరకు అజ్ఞానం తొలగేదాకా ఒక్కసారి అజ్ఞానం పడిపోతే జ్ఞానం కూడా నాకు అక్కర్లేదు ఎందుకని నేనే స్వరూపమై ఉన్నాను జ్ఞప్తి స్వరూపమే ప్రకాశిస్తున్నాను కాబట్టి ఇంకా అక్కడ శాస్త్రం కానీ గురువు కానీ శిష్యుడు కానీ భేదాలు లేవు ఈ గోడలు లేవు అన్ని గోడలు పగిలిపోయాయి భిద్యతే హృదయ గ్రంథి చిద్యంతే సంశయా కాబట్టి నా స్వరూపమే జ్ఞానమైపోయింది నేనే జ్ఞప్తి స్వరూపమై ఉన్నాను కాబట్టి సత్యం జ్ఞానం నేనే నేనే జ్ఞానమైపోయి ఉన్నాను జ్ఞానస్వరూపమై ఉన్నాను ఇప్పుడు ఇక్కడ అంటారు ఆయన ఆ జ్ఞప్తి స్వరూపంలో ఏం తెలుసండి ఇప్పుడు నేను మిమ్మల్ని తెలుసుకున్నాను ఇప్పుడు సపోజ్ ఈ గులాబీ పువ్వుని నేను చూస్తున్నాను అనుకోండి బాగా ఆలోచించండి చూడబడే గులాబీ పువ్వు నాలో ఒక జ్ఞాన వృత్తి చూడబడేది వృత్తి చూసే నేను కూడా ఒక తలంపే నేను అనే తలంపు చూడబడేది కూడా ఒక వృత్తి కాబట్టి చూచేవాడు ఒక తలంపు చూడబడేది తలంపు చూడడం అనేది ఒక తలంపు ఈ మూడు తలంపులు ఎవరి వల్ల ప్రకాశమవుతుంది నా వల్లనే నేనే ఈ మూడింటికి ప్రకాశకుణ్ణి నా ప్రకాశం వల్లనే చూడబడేవాడు చూడబడేది చూసేది అనే క్రియ జరుగుతుంది ప్రమాత ప్రమాణం ప్రమేయం జ్ఞాత జ్ఞానం జ్ఞేయం ధ్యాత ధ్యానం ధ్యేయం అన్నీ తానైపోయింది అక్కడ ఆ తానై అఖండ చైతన్యంలో ఉన్నప్పుడు ఈ త్రిపుటి లేదు ఈ భేదాలు లేవు పడిపోతున్నాయి భేదం లేదు ఇంకా గురువుని ఆశ్రయించి ఉపాసన చేసి చిత్తశుద్ధి పొంది సన్యాస సమయానికి వచ్చేటప్పటికి ప్రజయా ప్రజయాధనేన ఇంకా అహమస్మి బ్రహ్మాహమస్మి అనే మాట ఉండదు స్వరూపమై మిగిలిపోతాడు అక్కడ ఇది మనకు వర్ణాశ్రమ ధర్మాలు ఇచ్చేటువంటి ప్రణాళిక ఒక చక్కటి స్కీమ్ అది కాబట్టి ఇక్కడ కూడా ఆ స్వరూప చింతన దగ్గరకు వచ్చేటప్పటికి అహం బ్రహ్మ అస్మి అసలు ఆ మూడు పదాలు విభజన చేయండి అహం అంటే నేను బ్రహ్మ అంటే ఆ పరమాత్మ అస్మి అంటే అయ్యున్నాను నేను ఆ పరమాత్మను అయ్యున్నాను అంటే ఇంక మూడు పదాలు ఎందుకు చెప్పుకోవడం జపం చేయాలా నేను అయ్యున్నాను ఇప్పుడు నేను పరిపూర్ణానంద పరిపూర్ణని జపం చేయాలా చెప్పండి తెలియకపోతే చేయాలి కాబట్టి చేయడం అనేది ఎవరు తెలియనివాడు చేసుకుంటుంటాడు తెలియనివాడు ఎంత చేసినా తెలియదు నేను పరిపూర్ణానంద నేను ఎవరిని అడిగాను మిమ్మల్ని స్వామి మీరు పరిపూర్ణానందంటన్నారు ఓహో అలానా అని నేను జపమాలు తీసుకుని నేను పరిపూర్ణానంద నేను పరిపూర్ణానంద నేను పరిపూర్ణ జపం చేశాను అనుకోండి తెలియబడతానా లేదు నేనెవరిన ఒక్కసారి నేను మర్చిపోయాను అనుకోండి అప్పుడు నన్ను గుర్తు చేయడానికి నా గతము నాదంతా కూడా తెలియచెప్పి బాబు మీరు ఇలాగా శ్రీపీఠం ఒకటి ఉంది అక్కడ మీరే ఉండేవారు అమ్మవారిని ప్రతిష్ట చేశారు మీ గురువుగారు దయానంద సరస్వతి ఏగో మీ అమ్మగారు ఇలా సన్యాసం తీసుకుని ఇలా ప్రవచనం చెప్పేవారు బాబు అన్నీ నా గతాన్ని ఒక్కసారి గుర్తు చేస్తే నాకు మెల్లగా తెలియబడతాను అంతేగాని జపం చేయమంటే తెలియబడతానా జపం ఎన్ని వందల జన్మలు ఎత్తి చేసినా తెలియబడను గతాన్ని చేయాలి అలాగనే నేను కూడా అహం జపం చేయడం కాదు జపం చేస్తే ఎన్ని జన్మలెత్తినా జపంతో సిద్ధి కలగదు అందుకనే ఏం చేయాలి నా అంతర్ముఖున్నై నేను విచారణ చేయగలగాలి నా గతాన్ని నా లోతుని నా స్థితిని నా స్వరూపాన్ని నేను చూసుకోవడం మొదలు పెట్టాలి ఆ చూసేటువంటి సమయంలో ఆ అన్ని ఉపాధులు పడిపోతాయి నిరుపాధికమైన చైతన్యమే భాషిస్తూ ఉంటాను అదే ఇక్కడేమన్నారు కిం స్వరూపమితి ఆత్మదర్శనే రమణ మహర్షి అంటారు జపం కాదయా చేసేది కిం స్వరూపమితి ఆత్మ నా స్వరూపం ఏమిటనేటువంటి విచారణ చేయడం మొదలు పెడితే అక్కడ ఆ స్వరూపం ఏంటి అవ్యయా అంటే డిక్లెన్షన్ లేదు వ్యయం లేదు చ్యుతి లేదు అభవా ఇక మళ్ళీ పుట్టుక లేదు ఆ చిత్సుఖం ఆ పూర్ణ చిత్సుకం ఆ దీర్ఘం ఉంటుంది ఆ పూర్ణ చిత్సుకం అంటే ఆ సమంతాత్పూర్ణం అంటే పరిపూర్ణం బస్ ఇంకక్కడ నేను అని ఆ మూల తలంపులో నిలబ మూలంలో నిలబడ్డప్పుడు ఇక అది పరిపూర్ణం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా ఇప్పుడు మీకు ఒక్క పదం చెప్తాను ఇదంతా పరమాత్ముడే అన్నారు కదా దాని ఒక్కసారి విచారణ చేయండి ఇదంతా పరమాత్ముడే అన్నప్పుడు ఇది పరమాత్ముడే అది పరమాత్ముడే అంతా పరమాత్ముడే కదా మరి ఇది ఎందుకు వాడాలి అక్కర్లేదు ఇది అంటే మళ్ళీ తేడా అది కాదేమో అని అంతా పరమాత్ముడైనప్పుడు ఇది శబ్దం పనికిరాదు కాబట్టి ఇది అంతా పరమాత్ముడే అనే దాంట్లో ఇది తీసేయండి ఏముంది అంతా పరమాత్ముడే అంతా పరమాత్ముడే అనే శబ్దంలో అంత అంటే ఇంక మళ్ళీ అంత ఎందుకు వాడాలి కొంత అయితే అంతని వాడాలి అంతా అయి ఉన్నప్పుడు ఇంక అంతా ఎందుకు వాడాలి కాబట్టి అంత అనేది కూడా అర్థం లేదు తీసేయండి ఇప్పుడు ఏం మిగిలింది పరమా పరమాత్ముడే ఉన్నప్పుడు పరమాత్మ శబ్దం ఎందుకు వాడాలి మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం ఇక్కడ ఇద్దరుంటే ఏమండి మీరు రెండని పిలవాలి లేదా పేరు పెట్టి పిలవాలి ఏమండి మీ ఇద్దరిలో ఒకరు రెండని పిలవాలి ఇలా వేలు పెట్టి పిలవాలి అక్కడ ఉండేదే ఒక్కడనుకోండి హాల్లో ఏం అక్కర్లేదు చ ఇప్పుడు ఇంతమంది ఉన్నప్పుడు ఇలా అన్నాను అనుకోండి అందరు వచ్చినా మీద పడిపోతే పరిస్థితి ఏంటి అదే ఒక్కడున్నప్పుడు మాటలు అక్కర్లేదండి అందుకనే ఏకమై ఉన్న పరమాత్మ స్థితిలో పరమాత్మ అనే శబ్దం కూడా బరువే అది కూడా శాస్త్ర కల్పన తీసేయండి అంతే ఆ ఆ సెంటరింగ్ కూడా తీశారు ఇప్పుడు ఇది తీశారు అంతా తీశారు పరమాత్మ తీశారు మిగిలిన్నదేంటి స్వరూపమే కిం స్వరూపమితి ఆత్మదర్శనే అవ్యయా అభవా అపూర్ణ చిత్సుఖం అంటే అనంతం ఆనందం కాబట్టి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మా ఇప్పుడు ఒక స్వామి ఇప్పుడు ఆ మూలంలో నిలబడ్డాం కదండి ఇంకా మాకు పునర్జన్మ లేదా ఇంకా బంధం లేదు కదా ఇది ఎవడ ఆలోచిస్తాడు మళ్ళీ నేను గాడు వాడే ఆలోచిస్తాడు ఇంకా వాడికి ఇంకా కలగలేదు అది నిలబడిపోతే ఇంక ఈ ఆలోచన కూడా ఉండదు అందుకని ఆయన అంటారు మహర్షి ఇరవై తొమ్మిదో శ్లోకంలో బంధముక్త్యతీతం పరం సుఖం జీవస్తు వస్తు తపో రమణ ఇక్కడ చూడండి సాధకుడు మొట్టమొదట ఆధ్యాత్మికంలో ప్రవేశించిన తర్వాత వాడికి ఒక టార్గెట్ పెడతారు మోక్షం పొందితే నీ లక్ష్యం నెరవేరుతుంది మానవ జన్మ ఎప్పుడు పూర్తవుతుంది పరిపూర్ణం మోక్షం పొందితే కాబట్టి సాధకుడికి ఆఖరి మజిలి మోక్షం టార్గెట్ పెట్టేస్తారు అది పెట్టకపోతే వీడు చేయడు అర్థమైందే అది పెట్టకపోతే పని చేయడు ఎద్దులకి గడ్డి కూర్చున్నప్పుడు పెట్టేసాడు అనుకోండి అవి లేవు అక్కడే తినేస్తాయి అందుకని నా గడ్డి నోటి దగ్గర పెట్టి ఇలా లాగుతాడు అవి లేస్తాయి పైకి ఆ గడ్డి తీసుకొచ్చి కట్టేస్తాడు బండికి ఇవి గడ్డి కోసం వస్తాయి ఎద్దుల్ని కట్టేస్తాడు ఎద్దులు గడ్డి కోసం ముందుకెళ్తుంది ఒక అడుగు గడ్డి ముందుకెళ్తుంది మళ్ళీ ఇంకొక అడుగు వేస్తుంది గడ్డి ముందుకెళ్తుంది అలాగని అలాగనే ఇక్కడ కూడా ఒక సాధకుడికి మోక్షము అనే ఒక టార్గెట్ పెట్టి ముందుకు నడుపుతుంది శాస్త్రం ఎప్పుడు అని అంటే వాడికి బంధం ఉందని అనుకుంటున్నాడు ఎందుకని దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి వీటితోనే కాదు వీళ్ళు బంధం వాళ్ళు బంధం అది బంధం అనుకుంటూ ఉన్నాడు బంధము అనుకున్న వాడికి మోక్షము అసలు ఆ మూలంలో నిలబడిపోతే మూలంలో స్థితి కలిగితే నా బంధ నా మోక్ష అర్థమైందే అందుకనే మాండూక్య కారికలో అంటారు వారంటారు నిరోధో నోత్పత్తి నద్ధో న సాధక ను నవై మోక్ష ఇతా పరమార్థత బంధము ఎవడికండి ఎవడైతే ఈ గోడలన్నీ కట్టుకుని నేను అనే తలంపుని కూడా గుర్తించకుండా నాది అనే వాటిని తలంపులుగా కూడా గుర్తించకుండా భౌతికంగా దేహంతో తాదాత్మించింది అన్ని దేహాలని భేదాలతో ద్వైతంతో దీనితో దానితో అది ఇది అని గుర్తింపులు పొందుతూ అలా నిలబడున్నవాడు బద్ధుడు బౌండరీస్ ఉన్నవాడు బద్ధుడు వీని మనం కల్పించుకున్నది ఇవన్నీ తొలగిస్తే ఏమీ లేవు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చిన్న ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూడండి ఇది తెల్లగా ఉంది ఇది ప్లెయిన్గా ఉంది ఇప్పుడు సపోజ్ ఇక్కడ బాగా నాతో శ్రద్ధగా విని చెప్పండి ఇక్కడ ఒక గీత గీశాను అనుకోండి సెంటర్లో ఇప్పుడు ఎన్ని గదులు అవుతున్నాయి ఇది ఒక గది ఇదొక గది నేను గీసింది అన్నీ కానీ గదులు ఎన్నయే అదే మాయా నేను రెండు గీస్తే రెండు అవ్వాలి అంతేనా ఒకటి గీస్తే రెండు అయింది ఇంకా మాయ చెప్తాను మీకు ఎంత మాయ ఉందో మన దగ్గర సత్యసాయిబాబా దగ్గర కాదండి మనం అంతకంటే మాయవాళ్ళం పాప ఆయన ఇంకా చిన్న ఆయనే మన ముందు చూడండి ఇప్పుడు పెన్ను తీసుకొని ఇక్కడి నుంచి ఇలా ఒక గీత గీయండి ఎన్ని గదులైపోయాయి ఇదేంటిది నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు రెండు గీతలు గీస్తే నాలుగు అయ్యాబోయ్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా గీశారు ఒకటి అడ్డంగా ఆరైపోతాయి నుంచి ఇలా గీశారు ఎనిమిది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎనిమిది గదులు ఉన్నాయి అంటున్నారు కదా ఈ ఎనిమిది గదులు ఉన్నాయా మనం కల్పించామా నిజంగా ఈ గీతలకి ఏంటి ఖాళీ అలాగని ఇక్కడ కూడా నేను పలానా నేను నాది ఇది అనుకునే అన్ని అనుకోవడాలకి నేనే ఆధారం ఆ మూలమైనటువంటి స్వరూపం దాని దగ్గరికి వెళితే ఇవేవీ లేవి ఇంకా అర్థమైందండి ఇప్పుడు విశాఖ జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా అన్నారు నేను మధ్యలో నిలబడ్డాను ఎక్కడ విశాఖ జిల్లా ఎండవుతుందో అవుతుందో ఎక్కడ ఈస్ట్ గోదావరి జిల్లా ఎండవుతుందో అవుతుందో అక్కడ నిలబడ్డాను మధ్యలో ఇప్పుడు అడిగాను అనమాట ఇది ఏ జిల్లా అని అడిగాను ఇది ఏ జిల్లా అని అడిగాను నేను అది ఆయన అడిగాను రెవెన్యూ ఆఫీసర్ని ఆయన నేను కారులో వెళ్తున్నాను ఇది ఏ జిల్లా అన్నాను ఆలోచించి చెప్పాలండి రికార్డ్స్ చూడాలన్నాడు ఆయన మ్యాన్స్ ల్యాండ్ ఇది ఏ జిల్లా కాదు మధ్యలో నిలబడ్డాను తాండవ నది అని ఒకటి వస్తుంది తుని దాటిన తర్వాత అక్కడేనంటే పాయకరాపాటి యువతలకి ఇంకా యువతల పక్క అది అక్కడి నుంచి ఈస్ట్ గోదావరి అదంతా విశాఖ జిల్లా అసలు ఒకటి ఆలోచించండి ఈ మధ్యలో నిలబడి యువతలకు వచ్చి కొద్దిగా తవ్వాను మట్టి తీశాను అవతలకి వెళ్ళి విశాఖ జిల్లాలో మట్టి తవ్వాను రెండు ఒకటే తేడా నాకేం కనపడలేదు మరి ఏమిటండి ఇది విశాఖ జిల్లా అన్నారు స్వామి ఇది మీరు అలా అంటే అదేం చెప్పలేం కానీ రికార్డ్స్లో గీసుకున్నామండి భూమి మీద ఏమీ లేదు భూమి ఒకటే ఈ రికార్డ్స్లో గీసుకుంది ఎవరు మనం గీసుకొని మనం ఏమంటాం మాది విశాఖ జిల్లా అండి మా తూర్పుండే అక్కడి నుంచి హాయ్ గోదావరి జిల్లా అండి గోదావరి నుంచి వచ్చామండి ఇంద్రబి గట్ల మాట్లాడుతున్నావు మా తెలంగాణ మాకు ఇస్తావా సత్తావా వాడిది వాడి గొడవ వాడిది వీళ్ళు రాయలసీమ ఐక్యవేదిక వీళ్ళు ఏమిటిది ఏమిటి జరుగుతుంది ఇది భూమిలో ఏమీ లేదు ఎక్కడుంది ఇది బొర్రలో ఉంది భూమిలో ఏమి లేదు అన్ని ఏ చూడండి భూమే అంతా భూమి త్రిపాదశ్యామృతం దివి అలాగనే ఆంధ్ర తమిళనాడు అలాగనే ఇండియా పాకిస్తాన్ అలాగనే ఆసియా ఐరోపా భూమి ఒక్కటే మనం విభజించుకుంటున్నాం నీరు ఒక్కటే మనం విభజించుకుంటున్నాం నదులు పేర్లుట అలాగనే దైవం ఒక్కటే మనం విభజించుకుంటున్నాం మనమే విభజన అయిపోతున్నాం మళ్ళీ భజన చేస్తున్నాం విభజన చేసుకుని భజన విభజనలోనే ఉంది ఏమిటి భజన ఈ భజనగాళ్ళందరూ ఎప్పుడంతే విభజనలోనే ఉంటారు ఇంకా కాబట్టి ఇక్కడ అర్థమవుతుంది కదా మీకు ఇక్కడ మహర్షి అంటారు బంధము అనేది నీ భావన సెన్స్ ఆఫ్ లిమిటేషన్ ఈజ్ బంధం ఆ సెన్స్ ఆఫ్ లిమిటేషన్స్ని తీసేసి హీ మేక్స్ సీ దట్ యు ఆర్ లిమిట్లెస్ కదా సెన్స్ ఆఫ్ లిమిటేషన్ నేను ఆడా ఏమిటది నేను ఆడదాన్ని నేను స్త్రీ నేను పురుషుని ఏమిటది ఉపాధి సెన్స్ ఆఫ్ లిమిటేషన్ అంతే దట్స్ ఇట్ నేను తల్లి ఒక లిమిటేషన్ నేను భార్య ఒక లిమిటేషన్ నేను భర్త ఒక లిమిటేషన్ ఈ ఉపాధులు వీటన్నిటిని పెట్టుకుని ఇంతే 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 పరుధులై పరిధులై నేరో 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 అలా నేరోడోనై బతుకుతున్నాం అందుకని ఇక్కడైనా బంధముక్తి అతీతం పరం సుఖం బంధము లేదు అక్కడ మోక్షము లేదు నాకు మోక్షం కావాలి మోక్షం నారాట పడేవాడు ఎవడు నేను బద్ధుణ్ణి నేను బద్ధుణ్ణి అనుకునేవాడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పిల్లాడు తల్లి తండ్రి అందరూ ఒక పెద్ద పెద్ద మాల్లోకి వెళ్ళారు వాళ్ళు వెళ్తే ఈ పిల్లాడు ఏంటంటే అన్నిటినీ చూస్తూ చిన్నపిల్లాడు నడుస్తున్నాడు వాడంతటి వాడు ఈవిడేమో ఈవిడ కొన్ని చూసి వెళ్ళిపోయింది ఆయన కొన్ని చూసుకుంటూ వెళ్ళిపోయాడు ఈ పిల్లాడు తప్పిపోయాడు వీడు అరుస్తున్నాడు ఏడుస్తున్నాడు వీడు ఎవరో పట్టుకుంటే వీడు విడన్నాడు మా అమ్మ నాన్న తప్పిపోయారండి మా అమ్మ నాన్న తప్పిపోయారు అంటాడు వీడు నిజమే ఆవిడ ఆవిడ పనుల్లో వెళ్ళిపోయింది వీడు వీడి పనిలోకి వెళ్ళిపోయాడు వాడు అంటున్నాడు మా అమ్మ నాన్న తప్పిపోయారు మా అమ్మ నాన్న తప్పిపోయారు మా అమ్మ నాన్న కావాలి అంకుల్ మా అమ్మ నాన్న తప్పిపోయారు అంటున్నాడు వాడు మొత్తం మీద ఇతను జాగ్రత్తగా ఆ పిల్లాన్ని పట్టుకొని తొంత వెతికి పట్టి వీడు ఏడుస్తున్నాడు అరుస్తున్నాడు నాకేం వద్దు నాకు మా అమ్మ నాన్న కావాలి ఓ అరుస్తున్నాడు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే మా అమ్మ నాన్న పోయారు లేరు ఇంకా తప్పిపోయారు మా అమ్మ నాన్న లేరు ఎందుకంటే వీడు తప్పిపోయాడు అనుకోడు వీడు నేను ఉన్నాను వాళ్ళు తప్పిపోయారు నా దగ్గర లేరు కదా నేనే తప్పిపోతే వాడు ఉండకూడదు ఇంకా అందుకని వాడు కరెక్ట్గా చెప్తున్నాడు వాడు తప్పు చెప్పట్లేదు మా అమ్మ నాన్న తప్పిపోయారు అంకుల్ అంటున్నాడు వాడు ఎందుకని వీడున్నాడు కదా వాళ్ళు లేరు ఇక్కడ తప్పిపోయారు 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 మొత్తం మీద వీడు వెతికి వాళ్ళ అమ్మానాన్న తీసుకొచ్చి పట్టుకొచ్చి అప్పచెప్పారు వాడు చూశారు బా ఇప్పుడు వాడు ఏడుపు ఏమైపోయింది అమ్మా నాన్న కావాలనే తపన ఏమైపోయింది వాడి బాధ ఏమైపోయింది వాడి ఇన్సెక్యూరిటీస్ ఏమయ్యాయి వాడి సెన్స్ ఆఫ్ లిమిటేషన్ ఏమైంది అన్నీ పోయింది ఎందుకని దొరికేశారు అలాగని ఇక్కడ కూడా నా నిజస్థితి దొరక్కపోతే నా నిజ స్వరూపంలో కనుక నేను నిలబడకపోతే ఈ బంధము ఈ గోడలు కట్టుకుని మోక్షం కావాలి మోక్షం కావాలి మోక్షం కావాలి నాకు ఇంకా మోక్షం వీడికి మోక్షం రాలేదేమో కానీ గురువులు మీకు మోక్షం వచ్చిందండి బెత్తిడి దూరంలో ఉన్నట్టున్నారు మీరు మోక్షానికి ఒక ఆవిడ నన్ను భోజనానికి పిలిచింది అప్పుడు ఇప్పుడు కాదు అంతా పెట్టింది వాళ్ళ ఆయన నేను కూర్చుని చేశాం అయిన తర్వాత వాళ్ళ ఆవిడ అడిగింది స్వామీజీ ఎలా ఉంది స్వామీజీ పాప ఆవిడ తాపత్రి అమ్మ చాలా బాగుంది అలా కాదు ఎలా ఉంది చెప్పండి అని చాలా బాగుందని చెప్పాను అలా కాదు అంటే ఆవిడకి కంపారిజన్ కావాలి ఎలా ఉంది ఏంటనే ఆవిడ చెప్తే సాటిస్ఫై అవుతుంది స్వర్గానికి రెండు అంగుళాల దూరంలో ఉందమ్మా అన్న బా ఆవిడ పొంగిపోయింది ఇంకా అస్సలు ఈయనకి చెప్పండి బుద్ధి లేదు రోజు తిరుగుతుంటాడు అంటే ఆయన నన్ను ఇరికించావా బాబు గొప్పగా ఇరికించావు సరే ఏదో రకంగా బయటపడాలి ఆయన తెలియగలవాడు మహామేధి ఆయన దగ్గర నేను కొన్ని నేర్చుకున్నాను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను బాగా ఇరికించావు నన్ను పాఠం చెప్పిందని నన్నే ఇరికించావు అని చెప్పి మొత్తం మీద ఆయన సరే నాకు పండు పొలం ఇచ్చి సరే పదండి పదంకి పంపించాలే వెళ్ళిన తర్వాత సాయంత్రం నేను మళ్ళీ ఆయన కలిసాను ఏమిటి బాబు ఏదేమన్నా తేడా వచ్చిందన్నాను నేను మీకు పాట నేర్ప నాకు తెలియదు ఆవిడని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు నాకు ఏమన్నాడంటే తెలిసిండినా నేను వెళ్ళిపోయించి తలుపులేసి ఆవిడ చూసారా ఆయన ఎంత ఇదిగా ఉన్నారు మీరు ఒక్కరోజు కూడా రండి ఏమే ఏమన్నారాయన అన్నారు స్వర్గానికి రెండు అంగుళాల దూరంలో ఉందని అంటే ఏమన్న అర్థం తెలుసా నరకంలో ఉందని అర్థం ఆవిడ గుండె పగిలిపోయింది తుంపదగ సన్యాసా నువ్వు పిలిచి భోజనం పెడితే ఇలా ఇండైరెక్ట్గా కుమ్మేసిపోతావా నన్ను మీరే నయమండి అందుకనే నీకు భక్తి నీకు లేదు నీకు భక్తి వచ్చింది భక్తి రాదు ఎతి భక్తి కాదు భక్తి కావాలి నీకు కాబట్టి మోక్షానికి బెత్తిడి దూరంలో ఉన్నామంటే ఏమన్నా అర్థం అదేం సార్ పెద్ద ఇదే కాదు ఏంటిది నరకం ఇంకా బంధంలో ఉన్నట్టే కాబట్టి వీడు అందరినీ అడుగుతాడు మీకు మోక్షం వచ్చిందండి మీకు మోక్షం వచ్చినట్టు లేదండి ఇంకా ఇంకా మీకు మోక్షం మీ ముక్కులో కనపడట్లేదు అలాగా ఏ ముక్కులో దోపుకు తిరుగుతాడు ఇక్కడ ఏమన్నా మోక్షాన్ని ఏమన్నా నేను ఇన్హేలర్ పెట్టుకున్నట్టు ఏమన్నా దోపుకు తిరుగుతాడా ముక్కులో ఏమన్నా ఏమిటండి ఇది ఏమైనా కొమ్ములు ఏమైనా మొలుస్తాయా అందుకని అంటారు విందతి ఇహ జీవస్తు దైవిక వాడి మాటలో వాడి చేష్టలో వాడి చూపులో వాడి స్వరూప చింతలోనే తెలిసిపోతుంది అది అందుకని ఇక్కడ రెండు ముక్తులు చెప్తున్నారు ఆయన ఇహ జీవస్తు విందతి జీవన్ముక్తుడయి ఉంటాడు జీవన్ముక్తుడంటే బ్రతికుండగానే ప్రాణం విడిచిపెట్టిన తర్వాత ఆ దేహం పడిపోయిన తర్వాత కాదు ప్రాణం ఉండగానే కదులుతూ ఉండగానే వాడు ముక్తస్వరూపుడై ఉంటాడు మూలంలో ఉంటాడు ఆ స్థితిలో నిలబడ్డప్పుడండి లాభం రానివ్వండి నష్టం రానివ్వండి బ్రతుకు రానివ్వండి చావు రానివ్వండి ఏది జరిగినా ఒమిషన్స్ కమిషన్స్ ఏమీ లేవు పరిపూర్ణమై ఉంటాడు వాడికి ఒమిషన్ కమిషన్ ఏంటి సర్వజ్ఞుడై ఉంటాడు సర్వ వ్యాపకమై ఉంటుంది ఆ చైతన్యం ఆ చైతన్యంలో ఒమిషన్స్ కమిషన్స్ ఏమి ఉండవు దేనికి పొంగిపోవలసిన అవసరం లేదు దేనికి కుంగిపోవలసిన అవసరం నిజంగా చెప్తున్నాను ఆ స్థితిలో ఉండి చూడండి ఎంత అసలు ఏది ఉన్నా నథింగ్ ఏది లేకపోయినా నథింగ్ మా గురువు గారు అంటారు ఆగతే స్వాగతం కురియాత్ గచ్చంతం నని వారయే వచ్చిందా ఓకే రాలేదా ఓకే ఈ స్థితిని ఆ మూలంలో ఆ స్వరూపంలో నిలబడ్డప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే మీరు ఈ సాధన నిలబెట్టుకునేదానికి ఏమీ లేదు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నీటి మీద బుడగ అగ్నిగుండంలో నిప్పురవ్వ అలా మీరొక్కసారి ఆ మహా చైతన్యంలో ఉండి ఆ నేననే తలంపు వచ్చినప్పుడు తలంపుని చూడడం మొదలుపెట్టండి ఆ తలంపు ఎలా ప్రవర్తిస్తుందో బయట ప్రవర్తిస్తుంది మీరు ఆ తలంపుని కనుక సాక్షిగా మీరు గుర్తించడం మొదలు పెడితే ఈ ఈ పాత్రలన్నీ అణిగిపోతాయి శాంతత వస్తుందండి సౌఖ్యం ఆనందం మీరు ఎంత వీలైతే అంత ఆ మూలంలో ఆ స్వరూపంలో అలా నిలబడి ఆ తలంపుని కనుక సాక్షిగా మీరు చూడడం మొదలు పెడితే ఆ తలంపు కూడా పడిపోతుంది ఒకరోజు గాలిపటం ఎంతసేపు ఎగురుతూ ఉంటుందండి ఎగిరించినంతసేపు ఎగురుతుంది తర్వాత వీడి లాగేసుకుని చుట్టేసి ఇంటికి పట్టుకెళ్ళిపోతాడు వీడు గాలిపటాన్ని పడేసుకున్నాడు కానీ వీడు పడిపోలేదుగా అలాగని నేను అనే తలంపుని హాయిగా ఎగిరించండి ఆకాశంలో గగన వీధుల్లో హాయిగా లోపల ఓహ్ ఎన్ని రకాలుగా అందంగా ఆస్వాదించండి తర్వాత ఇంకా ఆట ఆపేసుకోవాలనుకున్నప్పుడు ఆ తలంపుని గాలిపటాన్ని తీసుకోండి చుట్టేసి హాయ్ అప్పుడు మీరు మూలమై ఉండండి మీరు మీరే ఉండండి మళ్ళీ గాలిపటం ఎగరేయాలి ఎగరేసుకోండి అది గాలిపటం అది బస్ ఆ స్థితిలో మీరున్నప్పుడు దాన్ని ముక్తస్థితి దాన్నే జ్ఞానస్థితి అదే స్వరూపస్థితి దాన్ని ఇక్కడ మహర్షి అంటారు అహమపేతకం నిజ విభానకం మహదిదం తపో రమణవాగం ఇది నేను శాస్త్రంలో చెప్పబడ్డ వాక్యాల్ని లోపల అరిగించుకోకుండా కక్కిన మాటలు కావయ్యా మహత్ ఇదం రమణ వాక్ తపోభూ ఇష్టమైంది నా తపస్సుతో నా చింతనతో నా స్వరూపస్థితిలో ఉండి ఏ శాస్త్రమైతే ఈ వాక్యాలను చెప్పిందో ఆ శాస్త్ర వాక్యాలకి నా అనుభవానికి మధ్య ఉన్న ఖాళీని తపస్సుతో తొలగించుకొని ఏకమై ప్రకాశించే ఆ చైతన్యంతో మీతో మాట్లాడుతున్నాను మహదిదం తపో రమణ వాక్యం ఏంటది అహం అపేతకం నిజ విభానకం ఆ నేననే తలంపు పడిపోవచ్చు కానీ నేననేది పడిపోదు నేననేది ఎప్పుడూ శాశ్వతమై ఉంటుంది నేననేది శాశ్వత తత్వం ఆ అహం అనేటువంటి ఆ చైతన్యంలో తలంపు అనేది పుడుతుంది పడుతుంది తలంపు పుడుతుంది పడుతుంది తలంపు పుడుతుంది పడుతుంది ఒకరోజు పుట్టడము పడిపోవడం ఆగిపోతుంది బట్ నేను ఐ స్టిల్ కంటిన్యూ టు వ్యాస్ అహం చిదానందరూప శివోహం శివోహం ఒక్కసారి ఆ కళ్ళు మూసుకుని నేను చెప్తూ ఉంటాను ఒక్కసారి చూడండి అది మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం ఈ దేహము ఈ అవయవాలు ఈ కాళ్ళు ఈ చేతులు మాంసపు పిండమయమైనటువంటి ఈ దేహం నాకు తెలిసిపోతుంది నేను ఇది కాను ఈ దేహం కేవలం నేను తగిలించుకున్న ఒక అంగిలా ఒక వస్త్రంలా కనిపిస్తుంది ఇందులో నాడులన్నీ వ్యాపించి ఉన్నాయి రక్తనాళాలు రక్త ప్రసరణ జరుగుతుంది ప్రాణం కొట్టుకుంటూ ఉంది మనస్సు కదులుతూ ఉంది బుద్ధి నిర్ణయిస్తూ ఉంది ఇవన్నీ పరికరాలే కానీ నేను అనే తలంపు నేను నేను అనే తలంపు అది కూడా నేను కాను